సో ఈరోజటి రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి ప్రజెంట్ ఇయర్ బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్ అండి. నన్ను పర్సనల్గా మెయిల్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇయర్లో బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్ కానీ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్ కానీ ఉంటే పెట్టండి అనేసి. సో బేబీ బాయ్ది ప్రస్తుతానికి అయితే నాకు అవైలబుల్గా లేదు, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది, నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, డేట్ వచ్చేసి 10/2/2022 తీయడం జరిగింది స్కాన్ రిపోర్ట్ అనేది. సో ఇక్కడ చూడండి, సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్ విత్ సెఫాలిక్ ప్రెజెంటేషన్, అంటే బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోనే ఉంది. కొంతమందికి బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది. సెఫాలిక్ అంటే ఏంటి అంటే బేబీ హెడ్ కిందికి ఉండి లెగ్స్ పైకి ఉంటాయి, దాన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. ఇక్కడ ప్లజెంటా వచ్చేసి ఫండల్ బాడీ ఆంటీరియర్ అప్పర్ మిడ్ సెగ్మెంట్ గ్రేట్ సెకండ్ మెచ్యూరిటీ, అంటే బేబీ అనేది డ్రాప్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ మెచ్యూరిటీ అనేది గ్రేడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ గ్రేడ్ మెచ్యూరిటీ చూపిస్తుంది. ఇక్కడ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు అంటారు కదా, అది 11 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఫిటల్ హార్ట్ రేట్ వచ్చేసి 153 బీట్స్ పర్ మినిట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫిటల్ బయోమెట్రీ, అంటే మనకి బేబీ స్కాన్ తీస్తారు కదా, తీసిన తర్వాత బేబీ యొక్క కొలతలు ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇలా ఇమేజెస్తో పాటుగా మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బీపీడీ వచ్చేసి ఎంత ఉంది అంటే 8 సెంటీమీటర్స్ 33 weeks 0 days ప్లస్ ఆర్ మైనస్ 2 weeks ఉందన్నమాట. హెచ్సి అంటే హెడ్ సర్కింఫరెన్స్ అంటే తల యొక్క చుట్టుకొలత, ఇది 29 సెంటీమీటర్స్ ఉంది 33 weeks 1 day ప్లస్ ఆర్ మైనస్ 2 weeks. అలాగే ఇక్కడ ఏసీ వచ్చేసి చూడండి 29 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 33 weeks 2 days ప్లస్ ఆర్ మైనస్ 2 weeks. అలాగే ఎఫ్ఎల్ ఫీమేల్ లెంత్ 6 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 35 weeks 1 day ప్లస్ ఆర్ మైనస్ 2 weeks. ఇక్కడ ఎస్టిమేట్ ఫిటల్ వెయిట్, ఇది ఎస్టిమేట్ మాత్రమే, ఎంత ఉంది అంటే 2270 grams ప్లస్ ఆర్ మైనస్ 331, అంటే ఇక్కడ 2270 grams ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా కూడా ఉండొచ్చు. ఇంత ఇక్కడ యుఎస్జిఏ ఎంత ఉంది చూడండి, 33 weeks 4 days అంటే గెస్టేషనల్ ఏజ్ అన్నమాట, బేబీ యొక్క గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 33 weeks 4 days. ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ 27/3/2022 అంటే మార్చి 27కి ఇచ్చారు డెలివరీ డేట్ అనేది. ఇక్కడ ఇంప్రెషన్ చూడండి, టుడే యుఎస్జి స్కాన్ రివీల్ సింగిల్ లైవ్ ఇంట్రాయుటరైన్ గెస్టేషన్ ఆఫ్ అబౌట్ 33 weeks 4 days విత్ సెఫాలిక్ ప్రెజెంటేషన్. ఇక్కడ బేబీ ఎలా ఉంది అనేది టోటల్ ఇక్కడ స్కాన్ చేస్తారు కదండి, ఈ స్కాన్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇంప్రెషన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మామూలుగా గెస్టేషనల్ ఏజ్ ఎంత వచ్చేసింది బేబీది, 33 weeks 4 days సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ కోరిలేట్ విత్ ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ డిస్కస్ ఇఫ్ నెసెసరీ. మీరు కనుక మీకు కావాలనుకుంటే ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా డిస్కస్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బేబీకి స్కాన్ తీస్తారు కదా, ఆ స్కాన్ ఇమేజెస్ అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ వచ్చేసి ఏసీ అంటే అబ్డామినల్ సర్క్యూంఫరెన్స్ ఉంటుంది కదా, అది ఇక్కడ చూడండి ఎలా ఉందో 29.50 సెంటీమీటర్స్ ఉంది. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 33 weeks చూపిస్తుంది. అలాగే ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ వచ్చేసి ఇక్కడ 2301 grams చూపిస్తుంది. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 33 weeks 5 days అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, అంటే బేబీకి చుట్టూ ఎంత ఉంది, ఏ సైడ్ ఎంత ఉంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బేబీ బ్యాక్ సైడ్, ఇక్కడ సైడ్కి ఇట్లా ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా ఇవన్నీ. సో ఇక్కడ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చూడండి, ఇక్కడ O1 AF 4.36 సెంటీమీటర్స్, ఇక్కడ వచ్చేసి AF 4.47 సెంటీమీటర్స్ అన్నమాట. సో టోటల్గా వచ్చేసి AFI 11.03 సెంటీమీటర్స్, అంటే ఏంటి అంటే మనకు బేబీ చుట్టూ, అంటే మనకి బేబీకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎంత ఉంది ఉమ్మ నీరు అనేది దీని చుట్టుకొలత తీసుకొని తర్వాత ఇక్కడ టోటల్ చేస్తారండి. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఏంటి అంటే బేబీకి స్కాన్ తీసినప్పుడు ఎక్కడెక్కడ ఎంత వెయిట్ ఉందని ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు ఇక్కడ చదివి వినిపించాను కదా, సో అదే అన్నమాట ఇక్కడ. సో ఇంతే కాకుండా నేను నెక్స్ట్ టైం ఏంటి అంటే బేబీ గర్ల్ డాప్లర్ స్కాన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది కూడా దొరికినట్లయితే అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇంతే కాకుండా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు నాతో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఇక్కడ ఒక చిన్న మీకు విషయం చెప్తాను నేను. ఇక్కడ బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ అని ఉన్నాయి కదా, ఇవంటే ఏంటి, దీన్ని ఎందుకు తీస్తారు, అసలు ఈ ఫుల్ ఫామ్స్ ఏంటి అనేటివి కూడా నేను వీడియో చేశాను. మీకు కనుక ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి నేను మీకు రిపీట్ చేస్తాను. బీపీడీ అంటే బయా పెరిమీటర్ డయామీటర్ అనమాట, హెచ్సి అంటే హెడ్ సర్క్యుంఫరెన్సీ, ఏసీ అంటే అబ్డామినల్ సర్క్యుంఫరెన్సీ, ఎఫ్ఎల్ అంటే ఫీమియర్ లెంత్, ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్, యుఎస్జే అంటే మన బేబీ యొక్క గెస్టేషనల్ ఏజ్ అనమాట, ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్. సో తనకి 27th థాట్ 2022న ఇవ్వడం జరిగింది, కాకపోతే తను ముందే డెలివరీ అయిందనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదే అండి. మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్.